విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం రామలింగాపురం గ్రామంలో రాజకీయం రాజుకుంది. వైసీపీ టీడీపీ కార్యకర్తల మధ్య తోపులాటలు కాస్త తీవ్ర స్థాయికి చేరాయి. తోటపల్లి కాలువ భూసేకరణలో ప్రభుత్వం కొనుగోలు చేసిన స్థలంలో కోల్డ్ స్టోరేజ్ నిర్మాణానికి వెళ్లిన అధికారులను అడ్డుకున్నారని తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక కుటుంబంపై వైసీపీ కార్యకర్తలు దాడికి దిగారు. ఈ దాడిలో పిన్నింటి శివకి గాయాలవడంతో విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే గ్రామంలో రైతులు పండించే పంటలను నిల్వ ఉంచేందుకు ప్రభుత్వం మంజూరు చేసిన కోల్డ్ స్టోరేజ్ నిర్మాణం కోసం కొలతలు తీసుకుంటున్న అధికారులపై టీడీపీ కార్యకర్తలు చేసిన దాడిని ఆపడానికి వెళ్లిన చీపురుపల్లి మండల వైఎస్ఆర్సీపీ నాయకులు ఇప్పిలి అనంతంపై విచక్షణారహితంగా స్థానిక టీడీపీ కార్యకర్తలు దాడికి దిగారని వైసీపీ కార్యకర్తలు చెబుతున్నారు. ఈ ఘటనపై ఇరు వర్గాల వారు పోలీసులకు ఫిర్యాదులు చేసుకున్నారు. ఈరోజు చీపురుపల్లి మండలంలో రామలింగపురం గ్రామంలో రైతులకు సంబంధించిన మార్కెట్ కమిటీ వేర్ హౌస్ గోడౌన్కి సైట్ చూసేందుకు మరి ఇటు రెవెన్యూ అధికారులు ఎంఆర్ఓ గారు విఆర్ఓ గారు ఇతర అధికారులు అలాగే మార్కెటింగ్ శాఖ అధికారులు అందరూ కలిపి ఈరోజు ఆ స్థల పరిశీలనకు వెళ్ళినప్పుడు కొంతమంది తెలుగుదేశం కార్యకర్తలు ఆ స్థలం మాది ఇక్కడ చేయడానికి వీల్లేదు అని చెప్పి అడ్డుకోవడం జరిగింది. అయితే ఆ స్థలం మరి ఏదైతే తోటపల్లి భూసేకరణ జరిగిందో ఆ సేకరణలో ఆల్రెడీ డబ్బులు ఆ రైతులకు వేయడం అది కొంత తోటపల్లి కాలువకి సేకరణ జరిగి మిగతా ఉండిపోయిన స్థలంలో మరి అధికారులు గుర్తించి అది ప్రభుత్వ స్థలం కాబట్టి అక్కడ రైతులందరికీ ఉపయోగపడుతుందని వేర్ హౌస్ కూడా మరి మంజూరు చేద్దామనే ఆలోచనతో మరి వెళ్ళి కొలతలు కొనడం జరిగింది. మరి దాన్ని అడ్డుకున్న క్రమంలో అధికారుల మీద మరి తెలుగుదేశం కార్యకర్తలు దౌర్జన్యం చేస్తే ఆ అధికారుల మీద ఎందుకు దౌర్జన్యం చేస్తున్నారని చెప్పి స్థానిక ఎంపీపీ ఇప్పిల అనంత ఎంపీపీ గారి భర్త ఇప్పిల అనంత గారు మరి అడ్డుకుంటే మరి అనంత గారి మీద దాడి చేసి మరి అతని చేతి వేలు కూడా కొరకడం జరిగింది. అలాగే అతన్ని చంపాలనే ప్రయత్నం కూడా మరి తెలుగుదేశం కార్యకర్తలు చేయడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి రైతులకు సంబంధించి ఈరోజు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఈరోజు అక్కడ పంట ఏదైతే పండుతుందో ఆ పంట దాచుకోవడానికి ఈరోజు గొడవస్ కడుతుంటే దాన్ని కూడా అడ్డుకునే ప్రయత్నం చేసి ఈరోజు దాన్ని మరి స్థానిక తెలుగుదేశం నాయకులు నాగార్జున గారు కానీ జిల్లా నాయకులు అందరూ కూడా రాజకీయ రంగు పులిమి ఇదేదో ఆ కోవిల మీద దౌర్జన్యం చేస్తున్నారు కోవిల పూజారుల మీద దౌర్జన్యం చేస్తున్నారు అని చెప్పి మాట్లాడడం ఇది చాలా విడ్డూరంగా ఉంది. వాస్తవ పరిస్థితులు తెలుసుకొని ఈరోజు తెలుగుదేశం నాయకులు మాట్లాడాలి. అక్కడ ఏం జరిగింది అక్కడ అధికారులు ఉన్నారు అధికారులు వెళ్ళి అక్కడ కొలతలు కొలుస్తుంటే వాళ్ళ మీద దౌర్జన్యం చేసిన తర్వాతే మరి ఎంపీపీ గారు అక్కడ అడ్డుకోవడం జరిగింది. అధికారుల మీద ఎందుకు మీరు దౌర్జన్యం చేస్తారో మీకేమైనా ఉంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి లేదంటే కోర్టుకు వెళ్ళి మీరు అడ్డుకోండి అని చెప్పి చెప్తే మరి ఎంపీపీ గారి మీద దౌర్జన్యం చేస్తే ఇంకా సామాన్య ప్రజలకు ఇక్కడ ఏ రక్షణ ఉంటుందని చెప్పి సందర్భంగా మరి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి మేము దీనికి సంబంధించి మరి పోలీస్ స్టేషన్లో మరి కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. మరి స్థానిక సిఐ గారిని ఎస్సీ గారిని కూడా కలవడం జరిగింది. దీని మీద తగు చర్యలు తీసుకొని ఎవరైతే ఈ విధంగా దౌర్జన్యం చేశారో వారి మీద కఠినంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. దురదృష్టకరమైన సంఘటన జరిగింది. మరి ఈరోజు మా రెవెన్యూ విలేజ్గా ప్రకటన చేసి మరి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి భూ సర్వేకి ఈరోజు గ్రామసభ పెట్టడం జరిగింది. ఆ గ్రామసభ అయిపోయిన తర్వాత ఈరోజు ఏదైతే మార్కెట్ కమిటీ వాళ్ళు గుడమ్స్ వచ్చాయో ప్రతి సచివాలయం పరిధిలో మార్కెట్ కమిటీ గుడమ్స్ వచ్చాయో ఆ గుడమ్కి సైట్ అనేది ఆల్రెడీ అప్లై చేయడం జరిగింది. 2022 ఫిబ్రవరిలో అప్లై చేస్తే కలెక్టర్ గారు ఆల్రెడీ ఎంఆర్ఓ గారు పర్మిషన్ తోటి ఈరోజు ఆ సైట్లోనికి ఈరోజు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అక్కడికి మార్కెట్ కమిటీ వాళ్ళు ఆ కమిటీ మీటింగ్ దగ్గరకు వస్తే పదండి ఆ సైట్ అనేది అప్పచెప్తారు ఎంఆర్ఓ గారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎంఆర్ఓ గారు మార్కెట్ కమిటీ వాళ్ళు అందరూ అక్కడికి వెళ్ళి ఆ సైట్లోనికి వెళ్ళి ఇచ్చేయగానే ఈరోజు ఎంఆర్ఓ గారిని తోసిస్తే పిల్లి పట్టుకుని తోసడం జరిగింది.
తోసిస్తే ఎంఆర్ఓ గారిని ఎందుకు తోస్తా అని చెప్పి అడగడం జరిగింది. అలాగే మరాఠ కమిటీ కూడా తోసిడం జరిగింది. వీళ్ళంతా తెలుగుదేశం గుండాలు వెనకాతలు ఉండి రెచ్చగొట్టి ఈరోజు తెలుగుదేశం నాయకులు అనేది చేయడం జరుగుతుంది. ఈరోజు రైతుల కోసం ఈ రోజు పంట పండించుకునే పంటని దాచుకోవడం కోసం గవర్నమెంట్ సైట్లో గొడవలు కడుతుంటే అది కట్నీకుంటే అడిగిన ఘనత ఈరోజు ఎంత దిగజారిన చర్య అని టీడీపీ వాళ్ళు చేయడం జరుగుతుంది. ఇప్పుడు జగ అలాగే ఈరోజు మన నాగార్జున గారు మాట్లాడుతున్నారు. ఇంకా నాగార్జున గారు తెలియదేమో వాళ్ళ అమ్మగారిని వాళ్ళ తాలూకు మెంటాలిటీ ఏటో వాళ్ళ తాలూకు నైజం ఏటో వాళ్ళ అమ్మగారిని వాళ్ళ నాన్నగారిని అడగమనండి. వాళ్ళ అమ్మగారు మినిస్టర్ గారు ఉంటుండగా ఒక ఎండిఓ మీద దౌర్జన్యం చేసి మూడు మాసాలు బెయిల్ లేకుండా తిరగడం జరిగింది. ఆ క్యాండిడేట్లే ఈరోజు టీడీపీ కార్యకర్త అలాంటి బోండాలు కూడా ఈరోజు ఎంఆర్ఓ మీద కూడా ఇప్పటికీ ఆ కేసు ఉంది. ఈరోజు తెలియకుండా చౌకబారు మాట్లాడడం ఇచ్చేయడం చేయడం తగదు. ఈరోజు ఏంటంటే కోవుల దగ్గరికి వెళ్ళి ఆ విధంగా మాట్లాడడం కూడా పెళ్లిళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం కూడా మాకు మాట్లాడచ్చు. ఈరోజు నాగార్జున గారు మీకు ఇంక తెలియదేమో ఈరోజు అక్కడ బోతలింగ్ జరుగుతుంది. అక్కడ కోవుల దగ్గర నిజంగా అనగొడగని తల్లి దగ్గర అక్కడ అమ్మాయిలు పాడు చేసి ఈరోజు బోతలింగ్ జరుగుతుంది. అక్కడ ఈరోజు చాలా దారుణం. ఎందుకంటే చాలా మంది వ్యక్తులు కూడా ఈరోజు స్టేట్మెంట్ ఇవ్వడానికి సత్యసిద్ధంగా ఉన్నారు. ఒక అమ్మాయి భవిష్యత్తు కూడా తీశారు. ఈరోజు అక్కడ కోవుల విషయంలోను ఇంత నరకం చూపించారు. ఈరోజు గ్రామాన్ని ఫస్ట్ పెట్టించడానికి ఈరోజు ప్రశాంతమైన గ్రామాన్ని ఈరోజు రామలింగపురం అంటే ప్రశాంతతకు మారు పేరు అలాంటి గ్రామాన్ని కూడా భ్రష్టు పెట్టించడానికి ఇచ్చేయడానికి ఈరోజు తెలుగుదేశం కొంతమంది నాయకులు ఈరోజు నాగార్జున గారు వాళ్ళ తెలుగుదేశం కార్యకర్తలు కూడా ఈరోజు చేయడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ ఎలాంటి నైజమో ఈరోజు మహాతల్లి మృణాళిని గారిని అడిగితే చెప్తారు. ఎందుకంటే ఆవిడ తప్పంటే ఒప్పుకోరు కాబట్టి ఆ రోజే ఎండిఓ గారు తప్పు చేస్తే ఆ రోజే కేసు కట్టించి ఆ రోజు జైల్లో పెట్టిన మహాఘనత ఆవిడ. అలాంటి ఆవిడకి అలాంటి కొడుకు పుట్టాడంటే అలాంటి మాకే ఆశ్చర్యకరంగా ఉంది. అంత దురదృష్టకరంగా ఉంది అలాంటి తప్పుడు మాట్లాడుతున్న వ్యక్తికి. దయించి మాత్రం ప్రజలందరూ గ్రహించండి. ఈరోజు దయించి అక్కడంతా మోసం జరుగుతుంది. ఈరోజు కుటుంబాలు వెలివేస్తున్నారు. ఈరోజు ఒక అమ్మాయిల జీవితాలు నాశనం చేస్తున్నాడు. ఈరోజు చాలా ప్రమాదకరమైన వ్యక్తులు ఈరోజు మిలిటరీ ఉద్యోగం మానేసి కూడా ఈరోజు ఇక్కడ గ్రామాల్లో దౌర్జన్యం చేయడానికి చేస్తున్నారు. ఈరోజు ఎంఆర్ఓ మీద నా మీద ఒక మార్కెట్ కమిటీ ఏడీ మీద అందరి మీద ఈరోజు దౌర్జన్యం చేసి మేము ఈరోజు రామలింగపురం గ్రామంలో రీ సర్వే సంబంధించిన గ్రామ సభ కండక్ట్ చేయడం జరిగింది. ఆ గ్రామ సభ రేపటి నుంచి గ్రౌండ్ ట్రూతింగ్ కార్యక్రమం ఉంది. ఆ గ్రామ సభ గారు చెప్పడానికి రైతులకు అందరికీ చెప్పడానికి మేము గ్రామ సభ పెట్టాము. అదంతా కూడా గ్రామ సభ సక్సెస్ఫుల్గా ముగించుకొని మేము ఎంపీఎఫ్సి గోడౌన్కి ఇచ్చిన స్థలాన్ని పరిశీలించడానికి వెళ్ళాం. మార్కెటింగ్ శాఖ వాళ్ళు కూడా వచ్చి ఉన్నారు. అలాగే కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళు ఉన్నారు. గొడవను వాళ్ళ ఆధ్వర్యంలో కడుతున్నారు కాబట్టి ఒకసారి ఈ స్థలాన్ని మళ్ళీ డిమార్కేషన్ చేయడానికి నేను డీటీ గారు సర్వేర్ గారు వీఆర్ అందరు వెళ్ళాం. అలాగే మార్కెటింగ్ శాఖ వాళ్ళు కూడా వచ్చున్నారు. ఎక్కడ బిల్డింగ్ కడతామో అది రామలింగపురం ఇచ్చిన 50 సెంట్ల స్థలం చూడడానికి వెళ్ళినప్పుడు అక్కడ లోకల్ రైతులు పక్కన ఉన్న వాళ్ళు మనకి అడ్డం జరిగింది. ఆ రైతులు మరి గవర్నమెంట్ ఆఫీసర్లకి మేము చూపించకుండా అబ్జెక్షన్ చేశారు మమ్మల్ని. మార్కెటింగ్ శాఖలో చూపించకుండా మాకు అడ్డు తగలడం వల్ల వాళ్ళ మీద కంప్లైంట్ నమోదు చేయడం జరిగింది. ఎవరి మీద ఇచ్చారు సార్ వాళ్ళ పేర్లు? వాళ్ళు పిన్నింటి రమణ అండ్ పిన్నింటి శ్రీను అనే ఇద్దరు కూడా ముందు అడ్డుకున్నారు మమ్మల్ని. మిగతా వాళ్ళు కూడా తర్వాత వచ్చి ఉన్నారు. వీళ్ళిద్దరూ మనకి తెలిసింది. అదే ఆ ఇద్దరు పేర్లే తెలిసింది కాబట్టి గొడవకి 50 సెంట్లు ఇవ్వడం జరిగిందండి. అనుకుని ఉండేది వాళ్ళంటే వాళ్ళ సంబంధం లేదండి. వాళ్ళ జరైతే వేరే పక్కనే ఉంది. మనకు గవర్నమెంట్ స్థలంలోనే మనం ఇవ్వడం జరిగింది. వాలెట్ అంటే సంబంధించిన కాపీ అది మాకేం సబ్మిట్ చేయలేదు సార్. స్టే ఉంది సార్. స్టే ఓకే. ఈరోజు చీపురుపల్లి మండలం రామలింగాపురం గ్రామ పంచాయతీలో హార్బీకి గోడౌన్స్ కోసమని తోటపల్లి కాలువకు ఉన్నటువంటి భూమి యొక్క సర్వే చేయలేసేందుతో తహసీల్దార్ గారు వారి యొక్క డిపార్ట్మెంట్తో కలిసి అలాగే చీపురుపల్లి మండల ఎంపీపీ గారి యొక్క భర్త అనంత గారితో కలిసి సర్వే నిర్వహిస్తుండగా సర్వేని ఇది తోటపల్లికి సంబంధించిన ల్యాండు అని అక్కడ ఒక ఇద్దరు వ్యక్తులు శివయన వాళ్ళ కుటుంబ సభ్యులు కలిపి వాళ్ళని అడ్డగించి వాటితో పాటు దుర్భాషలాడి దాంతో వాళ్ళని అడ్డగించినందుకు గాను అనంత గారు ఆ అధికారులని సహాయం చేసినందుకు మధ్యలో వెళ్ళినందుకు గాను అతను కూడా దౌర్జన్యంగా చేసి దాన్ని తనకు కూడా గాయపరిచి అందుకు గాను ఫిర్యాదు చిప్రుపల్లి ఎస్ఐ గారికి రావడంతో దానికి సంబంధించిన కేసులు కట్టి దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తు చేతుల మీద కేసులను ఫైనలైజ్ చేసి తహసీల్దార్ గారు ఇచ్చారు ఫిర్యాదు. అలాగే అనంత్ గారు ఇచ్చారు ఫిర్యాదు.
మిగతా ఏవి ఉన్నా అవన్నీ పరిగణలోకి తీసుకొని ఇన్వెస్టిగేషన్ అనేది పూర్తి చేస్తాం. దానికి పిన్నింటి రమణ వారి యొక్క కుటుంబ సభ్యులు కూడా వారి యొక్క జరిగినటువంటి ఏది చిన్న గాయాలు కానీ వాళ్ళకి ఇబ్బంది కానీ ఫిర్యాదు అనేది ఇవ్వడం జరిగింది. దాని మీద కూడా కేసు కట్టాము. దాంతో దానిలో కూడా దర్యాప్తు చేసి వాస్తవ పరిస్థితులు ఏది ఉంటే అది ఫైనల్ ఇచ్చేస్తారు. ఎస్ఐ గారు అది దర్యాప్తులో భాగంగా ఒక వ్యక్తిని సేవ్ చేయడం కానీ ప్రొటెక్ట్ చేయడం కానీ హాస్పిటల్ తీసుకెళ్ళడం అనేది అది పోలీసులో విధుల్లో భాగం. ఆ భాగంలో కానీ వాళ్ళందరినీ హాస్పిటల్ కూడా సహాయం వెళ్ళే విధంగా సహాయం చేశారు పోలీసు వాళ్ళు. హాస్పిటల్కి అంటే పోలీసులు ఉండి కూడా ఆంబులెన్స్ కూడా హాస్పిటల్ కాకుండా స్టేషన్కి తీసుకొచ్చారు. డబ్బులు తగలని హాస్పిటల్కి వెళ్లకుండా ఆంబులెన్స్ అడ్డిస్తే మీరు కూడా సపోర్ట్ చేశారు అన్నట్టు మాట్లాడారు. అటువంటిది ఏమీ లేదు. పోలీసు 100% అందరికీ ప్రొటెక్షన్గా విక్టిమ్కి తరపునే ఉన్నట్లుగానే పోలీసు ఉంది తప్ప అలాగేమీ చేయలేదు. హాస్పిటల్ ఎప్పుడైనా ఒక ఇంజూర్ పర్సన్ని ఫస్ట్ సేవ్ చేయాలి, వాళ్ళని ఫస్ట్ ఎయిడ్ చేయాలి అనేది పోలీసు విధుల్లో భాగంగా చేస్తారు. ఆ విధంగా చేశారు.